హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఏం కూర చేయాలా అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఒక్కసారి ఇలా వెల్లుల్లి మసాలా కారం చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేడివేడి అన్నంలోకే కాదండి, ఇడ్లీ దోశ చపాతీలోకి కూడా సూపర్ ఉంటుంది. ఇందులో మనం ఎలాంటి ఉల్లిపాయలు అలాగే టమాటాలు ఎలాంటి కూరగాయలు వాడకుండా ఈ గ్రేవీని తయారు చేసుకోవచ్చు. మరి దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ వెల్లుల్లి మసాలా కారం తయారు చేసుకోవడానికి ముందుగా ఒక వెల్లుల్లిపాయని ఇలా పాయలుగా విడదీసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని పొట్టు తీసేసి మనం ఒక గిన్నెలోకి వేసుకుందాము. నేను ఇక్కడ ఒక వెల్లుల్లిపాయ మాత్రమే తీసుకున్నాను. మనకి ఎంత కూర కావాలో దానికి తగ్గట్టు తీసుకోవచ్చు. ఇలా పొట్టు తీసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి రెబ్బల్ని రోట్లో వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. వీటిని మనం మిక్సీ జార్లో అయినా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు, కానీ మిక్సీ జార్లో వేస్తే మరీ మెత్తగా అయిపోతాయి కాబట్టి రోట్లో వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని ఒక పక్కగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ మసాలా కారానికి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కాస్త చిటపట్లాడిన తర్వాత శనగపప్పు అలాగే మినప్పప్పు కరివేపాకును కూడా వేసుకొని తాలింపుని బాగా వేగనివ్వాలి. తాలింపు వేగిన తర్వాత మనం ముందుగానే కచ్చాపచ్చాగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని మంటని లో ఫ్లేమ్లోకి మార్చుకొని 2 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం ద్వారా ఈ ఆయిల్లో ఈ వెల్లుల్లి రెబ్బలు బాగా ఫ్రై అయ్యి మంచి అరోమా వస్తుంది. అండ్ అలాగే మంచిగా ఫ్రై అవుతుంది కూడా. ఇందులో మనం ఎలాంటి టమాటాలు కానీ కూరగాయలు కానీ ఉల్లిపాయలు ఇవేవి వాడమండి. ఇవేవి వేయకుండా కూడా మనం చాలా మంచి కూరను రెడీ చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలోకి కనుక ఒక్కసారి తిని చూడండి, సూపర్ అంటే సూపర్ అంటారు. అండ్ దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి వెల్లుల్లిపాయ బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కారపొడిని వేసుకోవాలి. ఇందులోకి కారం కాస్త ఎక్కువే పడుతుంది, అప్పుడే మనకి కూర రుచి చాలా బాగుంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు కలుపుకోవాలి. అంటే ఈ కారము అలాగే ధనియాల పొడి వేసాం కదా, ఈ పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని బాయిల్ అవనివ్వాలి. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇవి బాయిల్ అవనివ్వాలి. ఇప్పుడు 1 గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల పెరుగును తీసుకొని స్పూన్ తోటి ఇలా బాగా గిలక్కొట్టాలి. ఎందుకంటే పెరుగు అనేది మనకి మెత్తగా అయిపోవాలి, ఎక్కడ ఉండలు అనేది ఉండకూడదు. ఇలా బాగా గిలక్కొట్టుకున్న తర్వాత ఇలా ఉడుకుతున్న కూరలోకి ఆ పెరుగును వేసుకొని 1-2 నిమిషాల పాటు బాగా కలపెట్టుకోవాలి. ఇలా కలపెట్టుకోవటం ద్వారా పెరుగు వేసిన వెంటనే విరిగిపోకుండా కూరలోకి బాగా కలిసిపోతుంది. అందుకని చెప్పి 1-2 నిమిషాల పాటైనా దీన్ని బాగా కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ని చేయాలి. ఇలా 1-2 నిమిషాల పాటు బాగా కలిపెట్టుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు కాస్త వేస్తే సరిపోతుంది, మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఇందులో ఎలాంటి కూరగాయలు కానీ ఉల్లిపాయలు టమాటాలు ఏం వేయలేదు కాబట్టి ఉప్పు కాస్త తక్కువే పడుతుంది. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 3-4 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. అంటే ఆయిల్ పైకి తేరేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. సో చూస్తున్నారు కదా, ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. అండ్ అలాగే మన గ్రేవీ కూడా తయారైపోయింది. మనకి రైస్లోకి కావాలి కాబట్టి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. సో నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లి మసాలా కారం రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడి అన్నంలో కనుక ఒక్కసారి తిని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇది దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ చపాతీలోకి కానీ సూపర్గా ఉంటుంది. సో మీరు ట్రై చేయండి, డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. మీకు ఎలా కుదిరిందని కామెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇదండి ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.